వెల్కమ్ టు బి9 న్యూస్ నిజం మా ఇజం. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రేవెల్లి గ్రామానికి చెందిన కొత్తూరి నరసమ్మ రైతు కుటుంబానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ వారి ఇంటికి వెళ్లి 5 లక్షల విలువ గల రైతు బీమా ప్రొసీడింగ్ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టలేదని అన్నారు. రైతు బాగోగుల గురించి ఆలోచించేది దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రైతు చనిపోతే రైతు బీమా పథకం ద్వారా రైతులను ఆదుకున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని, ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలంగాణ ప్రభుత్వమే రైతులకు బీమా ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసితో ఒప్పందం చేసుకుని సంవత్సరానికి దాదాపు 3,000 కోట్ల రూపాయలను రైతుల తరపున బీమా ప్రీమియం కడుతుందని తెలిపారు. రైతు బీమా పథకం ద్వారా రైతు చనిపోయిన కుటుంబానికి ఆర్థిక భరోసాని ఇస్తుందని తెలిపారు. రైతుల కోసం రైతు బంధు పథకం ద్వారా సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని, ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రైతు పండించిన పంటను వారి ఊర్లోనే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. రైతుల కోసం రైతు కళ్ళాలు ఇవ్వడం జరిగిందని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బాగున్నారా? నీళ్ళు వస్తున్నాయమ్మా, రెగ్యులర్ గా నీళ్ళు వస్తున్నాయి. బాపు అంత మంచిదేనా? అంత మంచిదేనా? నేను ఎమ్మెల్యేను, గుర్తుపట్టావా? పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది బాబు? 2000 రూపాయలు అవునండి, ఆడు ఉండండి, పక్క కూడండి, కూర్చోండి. బిల్స్ ఆరోగ్యశ్రీలో చేయించరా అన్ని? జీపీలో సఫాయి లేకపోయినా మనకు ఆరోగ్యశ్రీ ఉండాలి, లేకపోతే మనకి ఎల్ఓసీ ఉండే సీఎంఆర్ఎఫ్. ఎంత వయసు ఉంటుంది అమ్మా? ఎన్ని పడ్డాయి? 5 లక్షలు పడ్డాయా? మీకు ఎంతమంది పిల్లలు? పిల్లగాళ్ళు ఎంతమంది? 5 పిల్లగాళ్ళ? నువ్వే దాచుకుని నీ పేరు మీద వచ్చిన పైసలు నువ్వే దాచుకున్నావా? మరి పిల్లగాళ్ళకి ఇచ్చినావా? అదేలే, నీకోసే భద్రంగా దాచుకో. మరి పిల్లగాళ్ళు ఏమైనా పనులు చేసుకుంటుందా? మీరు ట్రాక్టర్ నడుపుతారు, ఇంకా అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మీరు ఒక్కడే కదా పిల్లగాడు? ఒక్కడే రేపు ఏదైనా మనిషికి పెళ్ళికి అక్కడికి వస్తుంది.
పైసలు ఎట్లా పడ్డా మరి ఎవరు పంపిందు నేను కాదు కేసీఆర్ గారు పంపింది కేసీఆర్ మేము పంపిస్తున్నాం ఫైల్ కానీ కేసీఆర్ గారు పంపింది సార్ యాదపరుచుకోవాలి కేసీఆర్ గారు నడుపుతున్నాం.